తెలంగాణ రాష్టంలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలవుతున్న తరుణంలో బస్సులలో ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో తరహా సీటింగ్పై ఫోకస్ పెట్టిన టీఎస్ఆర్టీసీ సిటీ బస్సుల్లో రద్దీని తట్టుకునే విధంగా సీటింగ్ మార్చింది. మెట్రో రైళ్లలో మాదిరిగా బస్సు మధ్యలో ఉన్న 6 సీట్లను తొలగించి అదే స్థానంలో బస్సు వాల్స్ కు సమాంతరంగా సీట్లు ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా కొన్ని రూట్లలో ఈ తరహా సీటింగ్ విధానాన్ని ఏర్పాటు చేసిన ఆర్టీసీ దీన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ఒకప్పుడు రోజుకు 11 లక్షల మంది ప్రయాణించగా ఇప్పుడు ఈ సంఖ్య ఏకంగా సుమారు 20 లక్షల దాకా పెరిగింది. ఉదయం సాయంత్రం వేళల్లో సిటీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. రద్దీలో బస్సులు ఎక్కలేక దిగలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కండక్టర్లకు టికెట్ల జారీ కూడా ఇబ్బందిగా మారింది. అయితే ప్రతి ఒక్కరికి 0 టికెట్ జారీ చేయాలన్న నిబంధన అమలవుతుండటంతో కండక్టర్లు ఇక్కట్ల పాలవుతున్నారు. ఈ సమస్యకు తక్షణ పరిష్కారంగా ఆర్టీసీ సీట్ల అమెరికాలో మార్పునకు సిద్దమైంది. అధికారుల ప్రకారం ఆర్టీసీ బస్సుల్లో 44 సీట్లుంటాయి. 63 మంది ప్రయాణిస్తే బస్సు ఆక్యుపెన్సీ రేషియో 100% చేరినట్టుగా భావిస్తారు. కాగా మెట్రో తరహా మోడల్లో బస్సుల్లో తీసుకొచ్చే కొత్త సీటింగ్ విధానం ఏ మేరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.